Hey guys, how are you? This is Sravanthi. Welcome back to our channel. So, ee roju vlog chala special undabothundi because endukante ee roju Vihaan birthday. Actually, Vihaan birthday 22 ki December. Idi nenu ee roju post chestunna 28th anukunta endukante naku video teesin tarvata edit cheyadaniki time pattindi endukante paapu undi kabatti paapu tote time saripothundi. ఒక థంబ్నెయిల్ ఎడిట్ చేసి మళ్ళీ ఈవినింగ్ లోపల వీడియో ఎడిట్ చేద్దాం అంటే కూడా టైం కుదరట్లేదు. సో అందుకే లేట్ అయింది అన్నమాట. సో విహాన్కి 4 ఇయర్స్ వచ్చాయన్నమాట. సో వాడు అప్పుడే ఇంత పెద్దోడైపోయింది. ఆ 4 ఇయర్స్ వచ్చినాయి అంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు అన్నమాట. వాడు నైట్ ఇది 12 o'clock కేక్ కట్ చేస్తారన్నమాట. ఈ కేక్ శ్రావణి మా చెల్లె తీసుకొచ్చింది అన్నమాట. కేక్ కటింగ్ చేసేటప్పుడు అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి. ఎప్పుడు రొటీన్ కేక్ కాబట్టి సో ఈ టైప్ కేక్ వానికి ఈసారి తీసుకొచ్చాము. విహాన్కి కేక్ అయితే అసలు ఎంత నచ్చిందంటే చాలా చాలా నచ్చింది. అది బాల్లా ఉంది కదా, కొంచెం మనకి డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఇంకా దాన్ని సుత్తితోటి ఇట్లా కొట్టడము, ఆ కేక్ని ఇట్లా పలగొట్టడం ఇంకా కొంచెం అందుకే కొత్తగా అనిపించింది. చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యిండు. సో అది బాల్డ్గా ఉంది కదా, అది కూడా మొత్తం చాక్లెట్ తోటే ఉంది అనమాట. మొత్తం అసలు కేక్ అంతా చాక్లెట్ చాక్లెట్ ఉండే. సో వాడు పలగొట్టి వాడే తినేస్తుండో, మేము పెట్టకముందే చూడండి. వానికి అంత నచ్చింది అనమాట ఆ కేక్. సో లోపల ఇంకొక కేక్ ఉంది కదా, అదైతే చాలా స్మూత్గా ఉంది. అసలు లోపల ఇట్లా నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతుంది, అంత మెల్ట్ అయిపోతుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది కేక్. సో ఇక్కడైతే మేము అందరం వానికి కేక్ తినిపిస్తున్నాము. సో 12 అయింది ఆ రోజు, కేక్ కరెక్ట్ కట్ చేసాం. అసలు వానికి 12 నేను బెలూన్స్ అన్నీ రూమ్ డెకరేట్ చేసి అట్లా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, బట్ ఆ రోజు వాడు అస్సలు వాడుకోలేదు. మిగతా రోజులల్లో తొందరగా వాడుకుంటారు. ఆ రోజు బర్త్డే రోజు కొంచెం సర్ప్రైజ్ చేద్దాం, డెకరేట్ చేద్దాం అని అనుకున్నా అసలు 12 వరకు అస్సలు వాడుకోలేడు అనమాట. సో సర్ప్రైజ్ అట్లా ఇవ్వలేక, సో నెక్స్ట్ డే మార్నింగ్ వానికి సైకిల్ ఎప్పటి నుంచో అడుగుతున్నాను వాళ్ళ డాడీకి. సో మొన్న వాళ్ళ డాడీకి విహానికి ఏం సైకిల్ కావాలి, బర్త్డేకి ఏ గిఫ్ట్ కావాలంటే సైకిల్ కావాలన్నాడు. సో వన్ బర్త్డేకి ఎట్లా సైకిల్ కొనిపించాలి. వానికి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే స్పైడర్ మ్యాన్ కాబట్టి. సో స్పైడర్ మ్యాన్ థీమ్ అంటే మనకి ఇష్టము. సో అందుకే మనకి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సైకిల్ తీసుకొచ్చాము. అది నైటే తీసుకొచ్చాము, యాక్చువల్లీ నైట్ ఇద్దాం అనుకున్నాము, బట్ నైట్ కేక్ కట్ చేసాం కదా, ఎర్లీ మార్నింగ్ ఇస్తే కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతాడని. కానీ వాడు కొంచెం కన్ఫ్యూజన్ ఉండు, ఈ సైకిల్ ఎక్కడి నుంచి వచ్చింది, నైట్ అంతా లేదు కదా అని కన్ఫ్యూజన్ ఉండనమాట. బట్ చాలా హ్యాపీగా ఉండేవాడు. ఇంకా మార్నింగ్ కాబట్టి టెంపుల్కి వెళ్ళాలి బర్త్డే కాబట్టి. మేము ఇక్కడ దగ్గరలో ఉన్న జూబ్లీ హిల్స్లో మినీ తిరుపతికి వెళ్ళాము. సో ఎందుకంటే ఆ టెంపుల్ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్లీ నేను ఆ గుడి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసాను అనమాట, మినీ తిరుపతి అనేది జూబ్లీ హిల్స్లో ఉంటుంది. సో విహాన్ బర్త్డేకి ఎట్లనైనా వెళ్ళాలి అని ఈ టెంపుల్కి విజిట్ అయ్యామన్నమాట. చాలా బాగుంది నిజంగా. అసలు నేను ఎన్ని గుడిలోకి వెళ్ళినా కానీ దేవుణ్ణి దగ్గర నుంచి ఏ గుడిలో చూపించలేదన్నమాట. సో నేను ఈ గుడిలో అంత దగ్గర నుంచి చూశాను. సో మీరు కూడా ప్లీజ్ విజిట్ కాండి, టెంపుల్ చాలా పవర్ఫుల్ కూడా. అండ్ ఇక్కడ వ్యూ కూడా ఎంత బాగుందంటే సూపర్ వ్యూ. అసలు మేము మంచి మంచి ఫొటోస్ దిగామన్నమాట. సో కొండపైన ఉండు వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది. ఇంకా నైట్ పూట అయితే లైటింగ్స్ తోటి ఇంకా సూపర్ ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు నైట్ పూట వెళ్ళాలి. సో ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెడతాను, స్టోరీస్ కూడా పెడతాను. నేను ఇక్కడ స్క్రీన్ పైన లింక్ నేను పెడతాను, ఫాలో కావండి. మంచి మంచి పోస్ట్లు స్టోరీస్ కూడా నేను పెడతాను. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ విహాన్కి బర్త్డే డెకరేట్ స్టార్ట్ చేస్తున్నాను.
లాస్ట్ టైము థర్డ్ బర్త్డే అసలు మనకి అసలు ఏం సెలబ్రేషన్ చేయలేదు, బికాస్ ఎందుకంటే అప్పుడు మేము గుజరాత్కి వెళ్ళామన్నమాట పెళ్ళికి. మేము రిటర్న్ అయ్యే వరకే మాకు ఆ రోజే విహాన్ బర్త్డే ఉండే కాబట్టి అసలు సెలబ్రేషన్ ఏం చేయలేదు. ఉట్టి ఆ రోజు ఈవినింగ్ వాళ్ళంతా కేక్ కట్ చేసింది. సో ఫోర్త్ బర్త్డే కొంచెం మంచి సెలబ్రేషన్ చేయాలి, కొంచెం డిఫరెంట్గా డెకరేట్ చేయాలని కొన్ని పిక్స్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న ఫోన్లో. సో అట్లా అవి చూసి అట్లా బెలూన్స్ ఆ టీమ్ అదంతా తీసుకొచ్చి ఇలా సింపుల్గా డెకరేట్ చేశాను. సో టైం పట్టింది. సో కేక్ కటింగ్ చేసేవరకు 7 or 8 8:30 అలా అయిందనమాట. సో ఫుల్ డెకరేషన్ చూడండి ఎలా చేసామో. బయట నుంచి చికెన్ బిర్యానీ ఎందుకు తెచ్చుకోవడం, ఇంట్లోనే చేద్దామని ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మా అత్త చేసిన చికెన్ బిర్యానీ మేమేమో డెకరేషన్ చేస్తున్నాము, ఇంకా కంప్లీట్ కాలేదు. విహాన్ కేక్ తెచ్చుకోవడానికి వాడే వెళ్ళండి కేక్ తీసుకురావడానికి. సో మా కిచెన్లో చికెన్ బిర్యానీకి కావాల్సిందిగా మసాలా అంతా ఇట్లా కలిపి పెట్టుకున్నాం అన్నమాట. ఇక్కడ ఆనియన్ ఇవన్నీ తెలియజేస్తున్నా. అవునమ్మా, మీకు విహాన్కి మేము మార్నింగ్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చామన్నమాట సైకిల్. సో మనకి రెడ్ అండ్ కాంబినేషన్ చాలా ఇష్టం. సో మనకి సైకిల్ ఇచ్చాము. యాక్చువల్లీ ఈరోజు నిన్న నైటే తీసుకొచ్చి ఇక్కడ బాల్కనీలో పెట్టి పొద్దున్న లేవగానే మనకి సర్ప్రైజ్ ఇద్దామని అట్లా సర్ప్రైజ్ ప్లాన్ చేసి మనకి ఇచ్చినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు షాక్ అయిందనమాట. సో వాళ్ళ డాడీ సర్ప్రైజ్ అనమాట ఇది సైకిల్ మనకి ఇవ్వాలని. సో ఇక్కడ బెలూన్స్ ఇవన్నీ మా చోటి వంటలేదు మా వియూ గాడు అన్న బర్త్డే కదా వియూ. హాయ్ చెప్పు. హాయ్ హలో. హాయ్ మమ్మీ, బెలూన్స్ చూస్తున్నావా? అన్ని బెలూన్స్ తోటి చూసి ఇన్సే బెలూన్స్ తోటి ఆడుకుంది. ఆ బెలూన్స్ తోటి మంచిగా ఆడుకుంటుంది. సో ఇప్పుడు పడుకునే టైం కట్టి కొంచెం పడుకోబెట్టి బర్త్డే టైంకి కేక్ కటింగ్ టైంకి లేపితే సరిపోతుంది. సో డెకరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో తీయాలి. వీడియో ఎండ్ వరకు చూడండి, బికాస్ ఎందుకంటే వాళ్ళంతా కూడా సర్ప్రైజ్ విషెస్ చెప్పింది, అదేంటో కూడా చూడండి. అండ్ ఇలా డెకరేషన్ చేయడం అనేది, ఎవరికైనా సర్ప్రైజ్ చేయడం అనేది నాకైతే చాలా చాలా ఇష్టం. మరి మీకు హలో. యాక్చువల్లీ మేము స్పైడర్మ్యాన్ టీమ్ అనుకున్నాం అన్నమాట, బట్ ఎందుకంటే విహాన్కి స్పైడర్మ్యాన్ కేక్ ఆర్డర్ చేసాము. సో మనకి స్పైడర్మ్యాన్ అంటే చాలా ఇష్టము. అట్లా స్పైడర్మ్యాన్ థీమ్ అనుకున్నాం కానీ అట్లా మాకు టైం సరిపోలేదు. యాక్చువల్లీ సడన్గా పోయి ఇట్లా ఒక ఫోటో తీసి ఇట్లా సింపుల్గా చేద్దాం హెవీగా వద్దు అని ఇట్లా చేసామన్నమాట. సో కొంచెం లాస్ట్ టైము బ్లాక్ అండ్ లాస్ట్ టైం బర్త్డేకి మేము ఇక్కడ లేము, అమ్మా అక్కడ గుజరాత్లో ఉండనమాట. సో అందుకే బర్త్డే చేయలేదు. సో ఇప్పుడు ఫోర్త్ బర్త్డే మంచి చేయాలని కానీ సింపుల్గా చేస్తున్నాము. డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తా. అండ్ ఇది వాళ్ళ
ఎంత బర్త్డే విష్ ఇలా సర్ప్రైజ్ ఇచ్చి విష్ చేసిందనమాట. సో ఇలా చాక్లెట్ బొకే ఇచ్చి చిన్న కేక్ తీసుకొని కార్ పైన పెట్టి కేక్ కట్ చేయించి ఇలా సర్ప్రైజ్ విషెస్ చెప్పింది. సో నాకు చాలా బాగా అనిపించింది. మనం ఎప్పుడు ఇంట్లో రొటీన్గా కేక్స్ తీసుకెళ్ళి పిల్లలకి కట్ చేయించడం అది కొంచెం రొటీన్ అయిపోయింది. సో ఇలా రోడ్ పైన కార్ ఆపి అట్లా చాక్లెట్ బొకే ఇవ్వడము కేక్ కట్ చేయడం చాలా బాగా అనిపించింది. సో వాడైతే ఫుల్ ఖుషి అనమాట, మస్తు ఎంజాయ్ చేసిండు. సో పిల్లల బర్త్డేకి మనం ఎన్ని సర్ప్రైజ్ ఇచ్చినా ఎంత సెలబ్రేషన్ చేసినా మనకి తక్కువనే అనిపిస్తుంది, ఇంకొంచెం ఎక్కువ చేయాలనిపిస్తుంది. సో వాళ్ళంతా కొంచెం అన్ని ఇలాంటి డిఫరెంట్గా ఆలోచించే సర్ప్రైజ్ ఇస్తుంది అనమాట. సో నా బర్త్డే కూడా మంచి సర్ప్రైజ్ ఇచ్చి నైట్ 12 o'clock వచ్చి బొకే ఇచ్చి కేక్ కట్ చేయడం చాలా బాగా అనిపించింది. సో వాడు హ్యాపీ, మేము హ్యాపీ, అందరం హ్యాపీ. సో ఫ్యామిలీ అందరము కిందికి వచ్చి వానికి కేక్ కట్ చేయించినాము. తర్వాత పైకి వెళ్ళిన తర్వాత వానికి ఇష్టమైన స్పైడర్ మ్యాన్ కేక్ ఇంకొక కేక్ కట్ చేయించామన్నమాట. సో వాళ్ళ కార్లో పెద్దగా పాటలు పెట్టుకొని కేక్ కట్ చేయడం చాలా బాగా అనిపించింది. సో వాడు ఏంటో కేక్ కట్ చేశాడు కానీ కేక్ ఎవరు తినిపించినా అసలు తినడు. అసలు వానికి కేక్ కట్ చేసిన ఆ వన్ బర్త్డేకి ఒక్క కేక్ కూడా తినలేడు. వాడు కేక్స్ తినడం అంత ఇష్టం ఉండదు, అది కూడా కొంచెం టేస్ట్ చేస్తాడు, నచ్చితేనే తింటాడు, లేకపోతే అసలే తినడు. అండ్ పైకి కేక్ కట్ చేయడానికి కింద కేక్ కటింగ్ చేసి మళ్ళీ పైకి వచ్చాము. సో ఇక్కడ వానికి ఇష్టమైన స్పైడర్ మ్యాన్ కేక్ ఆర్డర్ చేసాము. బట్ కేక్ ఆర్డర్ చేసాం కానీ అంత టేస్ట్ అనిపించలేదు మాకైతే. సో నెక్స్ట్ డే కొంచెం వేస్ట్ అనిపించింది. స్పైడర్ మ్యాన్ కేక్ అనుకున్నాం కానీ వాడు మొత్తం క్రీమీ ఎక్కువ వేసిండు. సో ఎవరం ఎక్కువ తినలేకపోయాము. సో నైట్ కేక్ కట్ చేసింది అయితే అది అయిపోయింది కూడా, అసలు అంత టేస్ట్ బాగుండే. సో ఇక్కడ వియా అయితే వాళ్ళ తాతతో ఆడుతుంది, వియాని కూడా రెడీ చేశాను. సో అన్న చెల్లెలు కొంచెం బ్లూ కాంబినేషన్ వేయాలని సో ఇద్దరికి సేమ్ సేమ్ డ్రెస్సెస్ వేసిన. సో ఇక్కడైతే విహాన్ కేక్ కట్ చేయంటే కామెడీగా డ్యాన్స్ వేసుకుంటే కేక్ కటింగ్ చేసిండు. సో వానికి డీజే పెట్టాము. సో డీజే డ్యాన్స్ వేసుకుంటే కేక్ కటింగ్ చేస్తుండు. సో ఫన్నీగా అసలు కేక్ కటింగ్ అయింది.
ఒక్కొక్కసారి పిల్లలు అసలు ఎంత ఫన్నీగా బిహేవ్ చేస్తారంటే అట్లాంటి క్లిప్స్ తప్పకుండా క్యాప్చర్ చేసుకోవాలి అసలు. సో నేనైతే అట్లాంటి పిక్స్ అయితే మంచిగా వీడియో తీసి పెట్టుకుంటే ఎప్పుడైనా వాళ్ళు పెద్దగైనా చూసుకుంటే మెమొరబుల్గా ఉంటుందని. సో ఈ వీడియో కూడా నాకు ఎప్పటికే మెమొరబుల్గా ఉండడానికని ఈ వీడియో తీసుకున్నాం. సో యాక్చువల్లీ వీళ్ళు డ్యాన్స్ చేసే వీడియో డిలీట్ చేద్దాం అనుకున్నా, పోస్ట్ చేయొద్దు బాగోదు అనుకున్నా, బట్ నాకు మెమొరబుల్గా ఉంటుంది అని ఇది పోస్ట్ చేసినాం. సో వీటందరికీ కేక్ తినిపిస్తాడు కానీ వాడు మాత్రం అస్సలు కేక్ నోట్లో పెట్టుకోడు, తినడు అసలు. సో అట్లా విహాన్ కేక్ బర్త్డే అట్లా కట్ చేసినాం అన్నమాట డ్యాన్స్ తోటి, తీన్ మర డ్యాన్స్ తోటి. సెలబ్రేషన్ చేసాం. సో వాడు హ్యాపీ, మేము హ్యాపీ, అందరం హ్యాపీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో విహాన్కి బర్త్డే విష్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో అవన్నీ వీడియోస్ నేను వీడియోస్ తీసి పెడతాను, బట్ నాకు కొంచెం టైం కావాలి ఎందుకంటే పాప ఉంది కాబట్టి నాకు కొంచెము వీడియోస్ తీయడానికి కుదరట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.